మున్సిపల్ వార్డులలో నడుస్తూ చిత్తశేఖరణ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు. మున్సిపల్ వార్డులో తిరుగుతూ ఒక చేతిలో సంచి మరొక చేతిలో చిత్తశేఖరణ అనే నినాదంతో వార్డులో పర్యటిస్తున్నారు. స్వచ్ఛ సిద్ధిపేట అనే నినాదంతో అందరూ ముందుకు నడవాలని, ఎక్కడ కూడా చెత్త నిల్వ లేకుండా చూసుకోవాలని కోరారు. కలెక్టర్ మేడం గారు వచ్చారు. గౌరవ అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మేడం గారి చూడండి మేడం. స్వచ్ఛ సిద్ధిపేట ఒక క్యాంపెయిన్, ప్రతిరోజు ప్రతి వార్డ్ కౌన్సిలర్ ప్లాగింగ్ ఒక యాక్టివిటీ చేస్తున్నారు. ప్లాగింగ్ అంటే ప్లాస్టిక్ ప్లస్ జాగింగ్. సో వాళ్ళు వాకింగ్ కి వెళ్తున్నప్పుడు ఒక ఇలాగా బ్యాగ్ తీసుకొని చెత్త ఎక్కడైనా ప్రత్యేకంగా ప్లాస్టిక్ అండ్ నాన్ డిగ్రేడబుల్ వేస్ట్ ఉన్నా అది కలెక్ట్ చేస్తారు. కానీ ఇంటింటికి వెళ్లి వాళ్ళకు తడి చెత్త పొడి చెత్త గురించి కూడా ఆహ్వానం ఇస్తున్నాం. మన టౌన్ లో ప్రత్యేకంగా మేము రెండు రోజు ట్యూస్డే ఫ్రైడే డ్రై వేస్ట్ కొరకు పెట్టేశాము. మిగతా రోజుకి వెట్ వేస్ట్ కలెక్ట్ చేస్తున్నాం. అదికి కూడా మనకి డిఆర్సీసీలో బయో సిఎన్జి ప్లాంట్ లో మొత్తం ప్రాసెసింగ్ జరుగుతుంది. ప్రత్యేకంగా ఫ్రైడే డ్రైడే మనకి గవర్నమెంట్ ద్వారా మనకి సిడిఎంఏ ఆఫీస్ ద్వారా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వర్షాకాలం ఉంది కాబట్టి సీజనల్ డిసీజెస్ ప్రత్యేకంగా డెంగ్యూ మలేరియా వ్యాధులు గురించి ఇంటింటికి వెళ్లి మన ఆర్పీలతో పాటు ఆశలతో పాటు ఇంటింటికి వెళ్లి డ్రై డే చేస్తున్నాం. అంటే చూస్తున్నాం ఎక్కడైనా స్టాగ్నేటెడ్ వాటర్ ఉండొచ్చు కుండలో కూలర్లలో టైర్లలో, అది చూస్తున్నాం. సో దట్ వి ఇన్ష్యూర్ ఎవరైనాకి ఇలాగా వ్యాధి రాకూడదు. ప్రత్యేకంగా మనకి ఆనరేబుల్ హెల్త్ మినిస్టర్ గారు ఈ స్వచ్ఛ సిద్ధిపేట్ క్యాంపెయిన్ లో ఎక్కువ పార్టిసిపేట్ అండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన డైరెక్షన్ లో ఇక్కడ ఉన్న చైర్మన్ గారు, కమిషనర్ గారు, కౌన్సిలర్ గారు అందరు కలిసి ఈ యాక్టివిటీలో మనము ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ.